యాగంటి పుణ్యక్షేత్రం మనం దర్శించుకోవాల్సిన అన్ని పుణ్యక్షేత్రాల్లో ఒకటండి. చాలామందికి యాగంటి అనగానే నంది కాలబ్రహ్మంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు మా నంది అనేది రంక వేస్తుందని ఖచ్చితంగా గుర్తొస్తుంది. కానీ మనకి మూవీస్లో కానీ చాలా వరకు ఈ ప్లేస్ని అయితే తీస్తారండి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అలాగే మనకి శివుడు అనేది కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ప్రకృతి ఉండడం వల్ల మనకి సమ్మర్లో పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావడానికి బాగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ కొండలు ఇట్లా మొత్తం ప్రకృతి ఉండడం వల్ల చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సమ్మర్లో ట్రిప్ వేసేటప్పుడు ఖచ్చితంగా యాగంటికి వెళ్ళినా సరే మళ్ళీ అయితే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే ఎన్నిసార్లు వెళ్ళారో నాకు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాం, సపోర్ట్ చేయండి, వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా మేము యాగంటికి అయితే దగ్గరకు వచ్చి చేసాము. ఇది నేను యాగంటి చిన్నప్పుడు ఒకసారి అయితే వెళ్ళానండి, ఇది సెకండ్ టైం అనమాట. నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళడం అనేది చాలా బాగుందండి. మేము ఈ 3 డేస్లోనే మేము 7 or 6 టెంపుల్స్ అయితే చూడడం అయితే జరిగిందండి. ప్రతి వీడియోని అయితే పెడతాను, వీడియోస్ని ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, వీలైన మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా నేను మొబైల్లోనే చేస్తున్నా, సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే రాబోయేప్పుడు ఇంకా మంచి కెమెరాలతో వీడియోస్ తీయడానికైతే నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో వాచ్ చేయండి, ఇప్పుడు మొత్తం చూడండి. కోనేరు నడు వెళ్ళు. మేము సమ్మర్లో కదండి వెళ్ళింది, సో కోనేరులో వాటర్ అయితే లేదు. ఈ కొంచెం చివరి ఈ హోల్ లోపల ఒక నంది అయితే ఉంది, దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. సో ఆ వాటర్ అయితే తాగితే చాలా మంచిది, మేము తాగాము. వేరే సైడు కొంచెం వాటర్ అయితే ఉంది, అక్కడైతే స్నానాలు చేయడానికి కూడా ఉంది, కానీ మేమైతే చేయలేదు. జేష్క కోతలు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తరా. సినిమాలో రే అగ సినిమాలో చూపించేది. సమ్ తీయద్దురండి.
లైట్ వెలుగుతుంది అంటే ఎక్కడే పోదు కాదు ఏమన్నా ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి, దీని వెనకాల అన్నమాట. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది ఉందండి, కిందకి వెళ్ళాలి. సో అక్కడ ఇంకా అయితే నిర్మాణం జరుగుతుంది గుడి, అందుకని ఆ వీడియో తీయలేదండి. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. మీరు ఆ గుడిని చూడాలనుకుంటే ఆ గుడిని కింద ఎవరైనా అడిగిన దారి అనేది చెప్తారండి, స్ట్రైట్గా వచ్చే